జంగారెడ్డిగూడెం పట్టణ బీజేపీ నాయకులు రాధాకృష్ణమూర్తి జంగారెడ్డిగూడెం దేవరపల్లి హైవే రోడ్డు ఈ విషయంలో స్థానిక ఎంపీలు నిర్లక్ష్యం వహించారని ఆయన విమర్శించారు. హైవే నిర్మాణానికి 100 కోట్ల నిధులు మంజూరైనప్పటికీ ఎంపీల నిర్లక్ష్యం వల్ల రోడ్డు నిర్మాణాలు జరగడం లేదని దీనివల్ల ప్రజలు అనేక ఇబ్బందులు పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు నాయకులు స్పందించి తక్షణమే తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. డివిజనల్ ఇంజనీర్ ఆర్ఎన్బి శాఖలో ఉన్నటువంటి ఇంజనీర్ గారు కూడా ఈరోజు కలిసి ఈ రహదారి మీద పూర్తి అవగాహన తెలుసుకొని మీకు ఈ విషయం తెలియజేస్తున్నాం. కేవలం మన యొక్క ప్రభుత్వంలోని ఎంపీల యొక్క నిర్లక్ష్యం వల్ల ఈ రహదారి ఇలాగ పూర్తిగా పాడైపోయింది. కారణం 100 కోట్లు శాంక్షన్ చేశారంటున్నారు, ఇంతవరకు రోడ్డు వేయలేదు. కారణం ఏంటి అంటే మన ఎంపీలు దాన్ని సరిగ్గా ఫాలోఅప్ చేయక దానివల్ల ప్రజలకు ఉపయోగం లేనట్టు భావనలో ఉన్నట్టుగా తెలుస్తుంది. కేవలం అధికారుల నిర్లక్ష్యం కాకుండా నాయకుల నిర్లక్ష్యం కూడా దీనికి దోహద పడినట్టుగా అనిపిస్తుంది. నేడు మాకు తెలిసిన సమాచారం ప్రకారం మరికొద్ది రోజుల్లో పూర్తిగా 100 కోట్లు ఖర్చు పెట్టి కోయిలగూడెం నుంచి దేవరపల్లి వరకు మంచి రహదారి ఏర్పడుతుందని చెప్పి మాకు తెలిసిన విషయాన్ని మీకు ఈ విధంగా తెలియజేస్తున్నాం.